మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. కొంతకాలంగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. అపోలో హాస్పిటల్లో బొజ్జల గుండెపోటుతో కన్నుమూశారు. చంద్రబాబు హయాంలో అటవీశాఖ మంత్రిగా బొజ్జల పనిచేశారు. ఆలపిరి బ్లాస్ట్ ఘటనలో బొజ్జల చంద్రబాబుతో పాటు గాయపడ్డారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మృతి పట్ల రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ తదితర నేతల సంతాపం వ్యక్తం చేశారు. బొజ్జల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.